అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఊరు వాడ ప్రతి కాంగ్రెస్ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. బాబు జగ్జీవన్ రావు గారు లాంటి మహానుభావులు భారతదేశంలో పుట్టడం మనందరం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దేశ రక్షణ మంత్రిగా, దేశంలో అనేక శాఖలు నిర్వహించినటువంటి మంత్రిగా ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానము, పాలన అనుభవం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడింది. వారు చట్టసభల్లో మాట్లాడినటువంటి తీరు కానీ, ప్రజా జీవితంలో వారు గడిపినటువంటి జీవితం కానీ, నిరంతరం ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల గురించే కాకుండా దేశ క్షేమం కోసం వారు అనేక ప్రణాళికలను రచించి దేశ ఔన్నత్యానికి పునాదులు వేశారు. ఈ దేశ రక్షణ కోసం కూడా నిరంతరం వారు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోబట్టే ప్రపంచ దేశాల్లో అగ్రగణ్య భారతదేశంగా ఈ దేశాన్ని రక్షించే కార్యక్రమం నిలబడిందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. అటువంటి మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో పుట్టడం ఇంకా అదృష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా భావిస్తూ, వారు చూపినటువంటి మార్గంలో, వారు నడిచినటువంటి మార్గంలో, వారు వేసినటువంటి ప్రణాళికల్ని ముందుకు తీసుకొని పోవటం మా ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యంగా భావిస్తుంది. ఈ దేశంలో దేశం కోసం ఆలోచన చేసే ప్రతి ఒక్కళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసేటువంటి చేయాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా బాబు జగ్జీవన్ రావు గారి ఆలోచనల్ని తీసుకొని ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశం రకరకాల వ్యత్యాసాలతో, అసమానతతో విచ్ఛిన్నమైపోతూ ఉంటే, అటువంటి అసమానతలు, వ్యత్యాసాలు లేకుండా దేశాన్ని ఒక అద్భుతమైనటువంటి జాతిగా నిర్మించాలని బాబు జగ్జీవన్ రావు గారు చూపించినటువంటి బాటని మనం అందరం ఎన్నుకొని ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రజానికే కాదు దేశంలో ఉన్నటువంటి శ్రేణులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.